టైటానిక్ సూపర్ హిట్ మూవీ జేమ్స్ కామరూన్ ఈ సినిమా నిర్మించిన తర్వాత అసలు ఆ టైటానిక్ షిప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అసలు ఈ షిప్ శిథిలాలు ఎలా ఉన్నాయి అని చూసి రావాలనే కోరిక చాలామంది కలిగింది ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ని క్యాష్ చేసుకుంటూ ఓషన్ గేట్ అనే ఒక సంస్థని స్థాపించారు సో ఈ ఓషియన్ గేట్ ఏం చేస్తుందంటే ఒక షిప్ ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత మట్ట నుంచి కిందికి వెళ్ళడానికి ఒక సబ్మరైన్లో టైటానిక్ శిథిలాల వరకు తీసుకెళ్ళి ఆ టైటానిక్ శిథిలాలని తీసుకొచ్చి తిరిగి షిప్ దగ్గర చేరుస్తారు ఈ థీమ్ తోటి ఈ ఓషన్ గేట్ అనే సంస్థని స్థాపించారు ఇప్పుడు ఏదైతే ఈ గేట్ గేట్కి సంస్థకి సంబంధించిన సబ్మరైన్ ఉందో ఆ సబ్మరైన్ గల్లంతైంది ప్రస్తుతం ఆ సబ్మరైన్ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు సాగుతున్నాయి ఈ సబ్మరైన్ పేరే టైటన్ విషాదం ఏంటంటే ఆ మునిగిపోయిన షిప్ పేరు టైటానిక్ ఈ సబ్మరైన్ పేరు కూడా టైటన్ అని పెట్టారు సో టైటానిక్ షిప్ శిథిలాల్ని చూపించడానికి తీసుకువెళ్లే ఈ టైటన్ సబ్మరైన్ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి సో ఏంటి ఈ సబ్మరైన్ టూరిజం అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ ఓషన్ గేట్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ఈ డీప్ సీ అడ్వెంచర్స్ చేయిస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ టైటానిక్ శిథిలాల్ని చూపించి తీసుకురావడం కోసం ఐదుగురిని తీసుకుని ఈ టైటన్ అనే సబ్మరైన్ బయలుదేరి వెళ్ళింది మూడు వేల అడుగులకి చేరుకోగానే ఈ సబ్మరైన్ గల్లంతైపోయింది అయితే ఇందులో మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తున్నారు ఒకరు బ్రిటిష్ బిలియనియర్ అదేవిధంగా రెండో వారు ఈ ఓషన్ గేట్ అని ఏదైతే మనం సంస్థ చెప్తున్నామో దాని సీఈఓ మూడవ వ్యక్తి ఒక పాకిస్తానీ బిజినెస్ మ్యాన్ ఆయనతో పాటుగా ఆయన కుమారుడు కూడా ఈ సబ్మరైన్లోనే ఉన్నారు ఇక ఐదవ వ్యక్తి ఒక ఫ్రెంచ్ డైవర్ డెబ్బై ఏడేళ్ల వయసు ఉన్నవాళ్ళు సో ఈ ఐదుగురు కూడా ప్రస్తుతం ఆ సబ్మరైన్లో చిక్కుకుపోయి ఉన్నారు ఒకసారి ఊహించుకోండి అట్లాంటిక్ మహాసముద్రంలో అతి శీతలమైన వాతావరణంలో ఒక వ్యాన్ సైజ్ లాంటి ఒక తెల్లటి ఒక వాహనంలో లోపల వాళ్ళు ఉన్నారు చుట్టూ నీరు తప్ప ఇంకేం కనిపించదు ఇటువంటి వాతావరణంలో ప్రస్తుతం ఆ ఐదుగురు గడుపుతున్నారు సో లాస్ట్ రిపోర్ట్ ప్రకారం కేవలం ముప్పై గంటలకి సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఆ సబ్మరైన్లో ఉంది అనేది మనకి తెలిసిన పరిస్థితి ఆ తర్వాత ఎంతసేపటి వరకు ఆక్సిజన్ ఉంటుంది వాళ్ళు ఎన్నాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు ఒకవేళ బయటకు వచ్చినా వాళ్ళు ఏ స్థితిలో వస్తారు ఆ సబ్మరైన్ని రెస్క్యూ చేసినా లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్సే సో యుఎస్ కోస్ట్ గార్డ్తో పాటు చాలా కమర్షియల్ వాహనాలు సంస్థలు కూడా ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి అటు కోస్ట్ గార్డ్తో పాటు రకరకాల షిప్స్ని మోహరించారు అదేవిధంగా డీప్ వాటర్ రోబోటిక్స్ సహాయంతో ప్రస్తుతం ఈ సబ్మరైన్ ఎక్కడ ఉంది అనే అంశానికి సంబంధించి వెతికే పనిచేస్తున్నారు సో ఒకసారి ఊహించుకోండి ఏదైతే ఈ టైటానిక్ శిథిలాలు డీప్ వాటర్లో ఉండిపోయాయో సముద్ర గర్భంలో ఉండిపోయాయో అక్కడికి లైట్ చేరుకోలేదు మొత్తం చీకటిగా ఉండే పరిస్థితి ఇప్పుడు వీళ్ళు నాలుగు వేల మీటర్ల అడుగున ఉండుంటారు అనేది ఒక అంచనా వేస్తున్నారు సో లైట్ కూడా చేరుకోలేని ఒక ప్రదేశంలో పదివేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రస్తుతం వాళ్ళంతా వెతుకుతున్నారు చీకట్లో వెతుకుతున్నారు కేవలం ఏవైతే సౌండ్స్ బయటకు వస్తాయో ఆ సౌండ్స్ ఆధారంగా ఈ సబ్మరేని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆలోచించండి ఒక పదివేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో చీకట్లో వెతకడం అనేది ఎంతవరకు సాధ్యం అనేది ఒక ప్రశ్న సో ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా చూద్దాం ఏమనుకుంటారంటే ఈ సబ్మరే నుంచి వాళ్ళు బయటకు వచ్చేయచ్చు కదా డైవర్స్ వీళ్ళందరూ అని చెప్తున్నారు కదా సో ఎందుకు వీళ్ళు బయటికి రాలేకపోతున్నారు అనేది ఒకటి ఈ సబ్మరైన్ని బయట నుంచి ఓపెన్ చేయాలి అని చెప్తున్నారు నిపుణులంతా కూడా లోపల నుంచి బోల్ట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉండదు బయట నుంచి ఎవరైనా ఎక్స్టర్నల్గా ఓపెన్ చేస్తేనే దాని నుంచి బయట పడగలుగుతారు పైలట్ కేవలం ఏదైతే షిప్ ఆ సబ్మరైన్ని డీప్ వాటర్లోకి వదిలేస్తుందో వదిలిన తర్వాత పైలట్ దాన్ని డైవ్ చేసుకుంటూ ఏదైతే నిర్దేశిత ప్రా ప్రదేశం ఉందో ఆ ప్రదేశం వరకు ఆ సబ్మరైన్ని తీసుకెళ్తాడు కానీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు తిరిగి ఏదైతే ఈ షిప్ షిప్కి చేరుకుంటుందో షిప్కి చేరుకున్నాక వాళ్ళు బోల్ట్లు ఓపెన్ చేస్తేనే వాళ్ళు బయటికి రాగలరు ఇది ఒక పరిస్థితి ఒకవేళ ఏదో ఒకటి చేసి బయటకు వచ్చినా అది అట్లాంటిక్ మహాసముద్రం అతి శీతల వాతావరణంలో వాళ్ళు ఉంటున్నారు ఇక మూడో విషయం మనం ఎప్పుడైతే ఈ వాతావరణాన్ని ఈ అట్మాస్ఫియర్ని ఎస్కేప్ అయ్యి అటు కిందికి కానీ సముద్ర గర్భంలో కానీ భూమి కిందికి కానీ ఇటు ఆకాశం పైకి కానీ వెళ్తాము విపరీతమైన పీడనం ప్రెషర్ విపరీతంగా ఉంటుంది సో ఎవరైతే డైవర్సో లేకపోతే ఫ్లైట్ జర్నీలు చేసే వాళ్ళకు చాలా అర్థమవుతుంది ఈ విషయం చెవులు మొత్తం కంప్లీట్గా దిబ్బడైపోతూ ఉంటాయి సో మనకి విపరీతమైన ప్రెషర్ పీడనం ఎక్కువైపోవడంతో ఇటువంటి ఒక పరిస్థితి వస్తుంది ఆ విధంగా వాళ్ళు రెండు మూడు రోజులుగా సముద్ర గర్భంలో ఉండిపోయిన పరిస్థితి సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళు నిజంగా జీవించి ఉన్నారా అనే అనుమానాలు కూడా చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి సో ఇవన్నీ ప్రస్తుతం రిస్క్లు యుఎస్ కోస్ట్ గార్డ్ ఈ రిస్క్లు ఫేస్ చేస్తోంది ఆ ఐదుగురి పరిస్థితి ఎలా ఉంది అనేది ఎవరికీ తెలియట్లేదు సో కర్వ్ ట్వంటీ వన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఈ కర్వ్ ట్వంటీ వన్ అనేది ఎటువంటి వాతావరణంలో అయినా ఇరవై వేల అడుగుల లోతు వరకు కూడా ఈ కర్వ్ ట్వంటీ వన్ అనేది చేరుకోగలదు గతంలో ఏదైతే ఇద్దరు ఇద్దరిని కాపాడగలి కాపాడిన చరిత్ర కూడా ఈ కర్వ్ ట్వంటీ వన్కి ఉంది అని చెప్తున్నారు సో ఇంకా లాస్ట్ ఆప్షన్గా ఆ కర్వ్ ట్వంటీ వన్ వైపు చూస్తున్నారు దాన్ని కనుక ఈ గర్భంలోకి పంపిస్తే ఈ సబ్మరైన్ని కాపాడగలరేమో అన్న ఒక్క ఆశ మాత్రం ప్రస్తుతం కనబడుతోంది సో అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య సముద్ర గర్భంలో ఒక సబ్మరైన్లో ఈ ఐదుగురు చిక్కుకుపోయి ఉన్నారు అయితే ఈ ఐదుగురు ఆశమాషి వ్యక్తులేం కాదు ఎవరైతే ఈ డైవర్ ఫ్రెంచ్ డైవర్ అని చెప్తున్నామో డెబ్బై ఏడేళ్ల వయసు అతను ఇతను ఏకంగా ముప్పై ఐదు సార్లు ఈ టైటానిక్ శిథిలాలని విజిట్ చేసి వచ్చాడు అదేవిధంగా ఈ ఓషన్ గేట్ అని చెప్తున్నాం కదా దాని సీఈఓ కూడా ఇందులో ఉన్నారు ఆయన ఒక పన్నెండు నుంచి పదమూడు సార్లు ఈ విధంగా టైటానిక్ శిథిలాల్ని సము సముద్ర గర్భంలోకి వెళ్ళి చూసి వచ్చారు అని చెప్తున్నారు సో ఈ ఇద్దరు కూడా ఇందులో ఎక్స్పర్ట్సే అయినా కూడా ఆ వాతావరణం నుంచి వాళ్ళు ఎస్కేప్ కాలేని పరిస్థితుల్లో ఉన్నారు సో ఇప్పుడు సబ్మరైన్ టూరిజంలో భాగంగా ఈ రకంగా సముద్ర గర్భంలోకి వెళ్ళారు వీళ్ళందరూ సో మనందరం కూడా కోరుకుందాం ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది సక్సెస్ కావాలి ఈ ఐదుగురు సక్సెస్ఫుల్ గా ప్రాణాలతోటి ఈ సబ్మరైన్ నుంచి సముద్ర గర్భం నుంచి బయటపడాలి అని కోరుకుందాం సో ఏ రకంగా అయితే టైటానిక్ ఆ ప్రదేశం లో మునిగిపోయిందో మరొక విషాదం చూస్తున్నాం అదేవిధంగా ఆ శిథిలాల్ని చూడ్డానికి వెళ్ళొచ్చిన ఈ సబ్మరైన్ మునిగిపోవడం అనేది మరొక విషాదం